సాధారణ జనాలకి కూడా నీలగిరి తైలంగా చేరువైన యూకలిప్టస్ ఆయిల్ సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన ఓ దివ్య ఔషధంగా చెప్తారు. శరీరంలోని అనేక రుగ్మతల నుంచి తగ్గించే ఈ యూకలిప్టస్ ఆయిల్ మహిళలకు అందాల్ని కూడా ఇవ్వడంలోనూ ముందుంది. యూకలిప్టస్ ఆయిల్ తో శరీరాన్ని మసాజ్ చేసుకుంటే శరీరాన్ని చల్లబరిచి వేడిమి ఎక్కువ కాకుండా చూస్తుంది. అంతేకాకుండా అనేక రకాల బ్యాక్టీరియాలను సంహరించడంలో ప్రత్యేకత చూపే ఈ ఆయిల్ వల్ల శరీరం తాజాదనాన్ని సంతరించుకోవడంతో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. సహజ సిద్ధంగా మంచి సువాసనలు కలిగింది కావడంతో చర్మంపై వచ్చే పుళ్ళు, యోని సంబంధిత దురద వ్యాధులకు ఉపయోగపడుతుంది. ఒళ్ళు నొప్పులతో బాధపడే వారు ఒక బకెట్ వేడి నీళ్లలో 2 కప్పుల యూకలిప్టస్ ఆయిల్ వేసి స్నానం చేస్తే కీళ్ల నొప్పులు, శారీరక నొప్పులు కనుమరుగై హాయిగా నిద్రపడుతుంది. భుజాలు, వీపు భాగాలలో యూకలిప్టస్ ఆయిల్ కి కొద్దిగా వైటమిన్ ఈని కలిపి మర్దన చేస్తే ఫలితాలుంటాయి. చర్మంపై మచ్చలు ఉండేవారు వాటిపై ఈ నూనెను రాస్తే మచ్చలు పోవడంతో పాటు చర్మం కొత్త నిగారింపులు సంతరించుకుంటుంది. యూకలిప్టస్ ఆకులు నీటిలో మరగపెట్టి ఆ నీటిని చల్లని నీటితో గోరువెచ్చగా చేసుకుని స్నానం చేస్తే చర్మంలోని మలినాలన్నీ పోతాయి. సూక్ష్మ క్రిములు నశించి శరీరంలోని ఇతర నొప్పులు కూడా తగ్గిపోతాయి. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే, అనుకోకుండా అపస్మారక స్థితిలో పడిపోయిన వారికి గాని, మూర్చ వచ్చి పడిపోయిన వారికి గాని ఈ యూకలిప్టస్ ఆయిల్ 2 చుక్కలు రుమాల్లో వేసి ముక్కు దగ్గర పెడితే వెంటనే లేచి కూర్చుంటారు. ఈ యూకలిప్టస్ లో ఉన్న సినియోల్ అనే పదార్థం వల్ల ఇది యాంటీబయాటిక్ గాను ఉపయోగపడుతుంది. ఇందులో బ్యాక్టీరియాని నాశనం చేసే గుణముంది. ప్రతిరోజు పెద్దవాళ్లు యూకలిప్టస్ ఆకుల కషాయాన్ని 1/4 చెంచాడు గాని, 1/2 చెంచాడు గాని ఒక కప్పుడు వేడి నీటితో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుని 10-15 నిమిషాల సేపు మరే ఇతర పదార్థం తీసుకోకుండా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలోని సూక్ష్మ క్రిములు నాశనమవడమే కాకుండా అంటువ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ లో హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాదు, బ్యూటీ బెనిఫిట్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రో బాగా ఉంటుంది. చాలా మంది జుట్టు పొడవుగా, మందంగా పెరగడానికి ఈ యూకలిప్టస్ ఆయిల్ ని వినియోగిస్తూ ఉంటారు. ఈ యూకలిప్టస్ ఆయిల్ తల, మాడు మీద బాగా పనిచేస్తుంది, దురద, చుండ్రు వంటి సమస్యలను రానివ్వదు. యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబైల్ మరియు యాంటీ వైరల్ ప్రాపర్టీస్ వంటివి తల మాడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి, కురులు పెరిగేలా చేస్తాయి. ఈ యూకలిప్టస్ ఆయిల్ చాలా రకాలైన హెయిర్ ఆయిల్స్ లో వినియోగించడం జరుగుతోంది. కాబట్టి మీ కురులు పొడవుగా, దట్టంగా పెంచుకోవాలంటే ఈ యూకలిప్టస్ ఆయిల్ ను వినియోగించడం మంచిది. ఫ్రెండ్స్, కీళ్ల నొప్పులతో బాధపడే వారు యూకలిప్టస్ ఆయిల్ ని తీసుకుని మోకాళ్లపై మర్దన చేసుకుంటే చాలా మంచి ఫలితాలని మీరు పొందవచ్చు. అంతేకాకుండా ఒకవేళ మీ ఇంట్లో యూకలిప్టస్ చెట్టు ఉంటే కనుక ఆ ఆకులను తీసుకుని నలిపి ఆ వాసన చూస్తూ ఉంటే మంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా యూకలిప్టస్ ఆయిల్ ఆకులని నీళ్లలో వేసుకుని మరిగించి ఆ నీటితో స్నానం చేయడం ద్వారా ఎన్నో రకాల ఒళ్ళు నొప్పుల నుంచి మీరు ఉపశమనం పొందుతారు. కేశాలకు యూకలిప్టస్ ఆయిల్ ట్రీట్మెంట్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. తలమాడును ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచి కురులు పెరిగేలా చేస్తుంది కాబట్టి గోరువెచ్చని యూకలిప్టస్ ఆయిల్ ను తలకు బాగా మర్దన చేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం షాంపూ మరియు కండిషనర్ తో తల స్నానం చేయటం వల్ల మంచి సువాసన వస్తుంది. అంతేకాదు, కురులు పెరిగేలా చేసి సున్నితంగా ఉంచుతుంది. యూకలిప్టస్ ఆయిల్ రోజ్మెరీ ఆయిల్, ఇది మరి యొక్క హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్. దీన్ని యూకలిప్టస్ నూనె, రోజ్మెరీ నూనె, కాస్ట్రో ఆయిల్ తో తయారు చేస్తారు. ఈ మూడింటిని కలిపి గోరువెచ్చగా చేసి తలకు మర్దన చేయాలి. తర్వాత తలకు టవల్ చుట్టేసి 1/2 గంట తర్వాత తల స్నానం చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుంది. యూకలిప్టస్ ఆయిల్, మందార పువ్వులు. మందార పువ్వులను నీళ్లలో బాగా ఉడికించి వడగట్టి పువ్వులను పేస్ట్ లా తయారు చేయాలి. ఈ పేస్ట్ కు యూకలిప్టస్ నూనె కొద్దిగా చేర్చి తలకు మర్దన చేయాలి. 1/2 గంట అలా వదిలేసి తర్వాత మందార పువ్వు ఉడికించిన నీళ్లను తలకు కండిషనర్ గా ఉపయోగించి ఆ తర్వాత తల స్నానం చేయాలి. దాంతో హెయిర్ ఫాల్ ను అరికట్టి కురులు పెరిగేలా చేస్తుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి నొప్పి అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఒక్కోసారి భరించలేని నొప్పి కూడా ఉంటుంది. అలాంటి సమయంలో మోకాళ్ల నొప్పులు ఉన్నవారు రోజులో 3 సార్లు యూకలిప్టస్ ఆయిల్ వాసనను చూస్తూ ఉంటే గనక వారికి ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ మీకు అందుబాటులో జామాయిల్ చెట్లు ఉంటే గనక ఆ ఆకులను తెంపుకుని వాటిని నలిపి ఆ వాసన చూస్తూ ఉన్నా కూడా మీకు మంచి ఉపశమనం దొరుకుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు నొప్పి ఉన్న ప్రాంతంలో యూకలిప్టస్ ఆయిల్ తో సున్నితంగా మసాజ్ చేస్తూ ఉంటే గనక నొప్పి తగ్గుతుంది. తర్వాత వేడినీటి కాపడం పెట్టడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. మైండ్ రిలాక్సేషన్ కోసం యూకలిప్టస్ ఆయిల్ ను కాటన్ బాల్ మీద వేసి స్మెల్ పీల్చుతూ ఉంటే గనక
మైండ్ రిలాక్సేషన్ అనేది మనకు ఖచ్చితంగా లభిస్తుంది. మానసిక ప్రశాంతత, మంచి నిద్ర కూడా వస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ నుంచి వచ్చే ఆ వాసన అరోమా థెరపీలా పనిచేస్తుంది. తద్వారా మనకు కలిగే మానసిక ఒత్తిడి, శరీర అలసట నుంచి మనల్ని రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు బ్రష్ చేసుకునేటప్పుడు పేస్ట్ లో 2 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి బ్రష్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా దంతాలు, చిగుళ్లు దృఢంగా మారడమే కాకుండా దంతాలపై ఉండే గార, పాచి అన్ని తొలగిపోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు తలతలా మెరుస్తాయి. తలలో పేలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో యూకలిప్టస్ ఆయిల్ కలిపి జుట్టుకి మర్దన చేస్తే పేలు మొత్తం రాలిపోతాయి. రాత్రివేళల్లో రాసుకుని మరుసటి రోజు ఉదయం తల స్నానం చేయాలి. తద్వారా ఈ పేల సమస్య నుంచి బయటపడతారు. విరోచనాల సమస్యతో బాధపడేవారు పొట్టపై యూకలిప్టస్ ఆయిల్ రాసి పొట్ట చుట్టూ సున్నితంగా మర్దన చేయాలి. దీంతో సమస్య నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. యూకలిప్టస్ నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వలన కాలిన గాయాలకు, దెబ్బలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ముల్తాన మట్టిలో యూకలిప్టస్ ఆయిల్ వేసి చర్మానికి, ముఖానికి మర్దన చేసి తర్వాత కడిగేస్తే ముఖం పొడిదనం పోయి ఆయిలీ స్కిన్ సంతరించుకుంటుంది. ఒక గిన్నెలో గోరువెచ్చని యూకలిప్టస్ ఆయిల్ వేసి అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి ఈ వేడి నూనెను తలకు మర్దన చేయాలి. దాంతో బ్లడ్ సర్క్యులేషన్ జరిగి జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. 10 నుంచి 15 రోజులు ఈ నూనెతో మసాజ్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. కొత్త హెయిర్ పెరగడానికి సహాయపడుతుంది. యూకలిప్టస్ ఆయిల్ లో బాదం నూనెను కలిపి జుట్టు పెరగడానికి వాడొచ్చు. ఈ నూనె జుట్టు పెరగడానికి, డామేజ్ అయిన కుర్లను తిరిగి బాగు చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ 2 ఆయిల్స్ ను మిక్స్ చేసి అప్లై చేయటం వల్ల హెయిర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కురులు సున్నితంగా మంచి మెరుపుతో ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి యూకలిప్టస్ ఆయిల్ యొక్క ఉపయోగాలు. మీరు కూడా ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా యూకలిప్టస్ ఆయిల్ ని ఖచ్చితంగా ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం.